కాలేజ్ డేస్ నుంచి అలవాటైపోయింది. నోట్ చేయడం. చెస్ చెస్. సో ఇలా రోడ్ ఫిల్మ్ చేయాలని కేకే, నేను ఎందుకు తిరుగుదాం అంటున్నానంటే, మన సినిమాలో కూడా నీకు బేసిక్ ఐడియా చెప్తా. అడవిధంగా బేసిక్ లైన్ తెలుసా నీకు? ఒకడు అడవిలో పెరుగుతాడు, చాలా అంటే గుర్రాలతో, ఏనుగులతో, పులులతో, సింహాలతో, ఇంకా అందరితో ఆడుకుంటుంటాడు. అంత చిల్గా అనమాట అడవులను, ఏం తెలియదు, మాటలు కూడా సరిగ్గా రావు. అలాంటి వాడు సిటీకి వచ్చి మార్షల్ ఆర్ట్స్ నేర్చేసుకొని బాగా చదువు అంటే తెలుగు ఇంగ్లీష్ అన్నీ బాగా మాట్లాడేస్తూ సడన్గా వాళ్ళ అమ్మ ఎవరో కూడా తెలిసిపోతుంది. అలా ఒక తెలుగు సినిమా స్టైల్లో చాలా బాగుంటుంది, అంటే నీట్గా పాట, ఫైట్, ట్విస్ట్ లాగా చాలా బాగుంటుంది. సో అలా నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా ఒక అడవి సినిమా చేయాలని. ఎంత పెడతా అంటున్నా? 5 ఇయర్ పెడతా అంటున్నాడు అభిషేక్. ఓకే, అభిషేక్ అని సాఫ్ట్వేర్ బడ్జెట్ డజన్ మ్యాటర్ అంటున్నావు కాబట్టి నీకు స్టోరీ చెప్తాను నేను. ఇప్పుడు ఈ ఫారెస్ట్ ఉంది, ఆదిలాబాద్ ఫారెస్ట్ అనుకో. ఇక్కడ ఒక ట్రైబ్ శ్రీశైలం ఫారెస్ట్లో ఏముంది, సేమ్ ఉంటుందా, ఏముంటుంది ఎక్స్ప్లోర్ చేద్దామన్నట్టు వెళ్తాడు ఒకడు. సో ఒక ఆదివాసీ ట్రావెలర్ అనుకో. బ్రిటిష్ టైంలో ఈ డీప్ ఫారెస్ట్ అది, అమరాబాద్ ఫారెస్ట్ జోన్ అంటారు దాన్ని. సో అక్కడ వాడు టైగర్లని, ఎలిఫెంట్ అంటే ఎలిఫెంట్స్ కాదు, ఎలుగుబంట్లని వీటన్నిటిని చంపి వాటి స్కిన్ని ఇట్లా బ్రిటిషర్స్కి ఇచ్చి అట్లా రీచ్ అయ్యాడు, స్మగ్లింగ్ చేసి రీచ్ అయ్యాడు. ఓకే ఓకే, అప్పట్లో అప్పట్లో. సో ఆ రాజుకి అదే పేరు, ఇప్పటికీ వాడు పెద్ద స్మగ్లర్ రాజు అని చెప్పేసి. ఏం పేరు ఆయన పేరు? ఆ పేరు తెలియదు నాకు. ఇప్పటికి తెలంగాణ కింగ్, వన్ ఆఫ్ ది కింగ్. ఓకే, చేర్స్ మ్యాన్. సో కేకే ఇది ఫంటాస్టిక్ ఉంది, మనం ఇదే చేద్దాం. అంటే దొంగలది చేయాలని ఉండేది నాకు. ఇది చెప్తా ఇంకా కంప్లీట్గా, చంపేసి వెళ్ళిపోవడమే సినిమా. అండ్ ఆ చంపినందుకు వాడు కొంచెం దూరం వెళ్ళి బాధపడి లొంగిపోతాడు వచ్చి. నా ఫస్ట్ సినిమా, చాలామంది విజువల్స్ చాలా బాగున్నాయని ఇలా ఫేస్బుక్లో రాయడం, రివ్యూస్ రాయడం ఇలా చాలామంది చెప్పారు. కానీ ఒక డైరెక్టర్గా నేను సాటిస్ఫై అవ్వాలి కేకే. మన సినిమా ఎలా ఉండాలంటే,